ఈ నెల 11 నుంచి 14 వరకు నిర్వహిస్తున్న టీకా ఉత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు మంచి స్పందన లభిస్తోంది. టీకా ఉత్సవంలో రెండో రోజు దేశవ్యాప్తంగా 40 లక్షల మంది కోవిడ్ టీకాలు వేయించుకున్నారు. 87 రోజుల క్రితం ప్రారంభించిన కోవిడ్ టీకాల కార్యక్రమానికి ప్రజలు బాగానే స్పందిస్తున్నారు. గతంలో 45 వేలుగా ఉన్న కోవిడ్ టీకాల కేంద్రాలు ఇప్పుడు 71కి పెంచారు. పని ప్రదేశంలోనే టీకా కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇప్పటివరకు 10 కోట్ల 85 లక్షల డోసులు టీకాలు ఇచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం మన దేశంలో 16 జనవరి ప్రారంభమైంది. ముందుగా హెల్త్ కేర్ వర్కర్ల నుంచి ప్రారంభించి ఆ తర్వాత కోవిడ్ ఫ్రంట్ లైన్ వర్కర్లకు 60 ఏళ్లు పైబడిన వారికి 45 ఏళ్ల వయస్సు నుండి దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి టీకాలు ఇచ్చారు. అనంతరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు ఇస్తున్నారు.